రాంబాబు నాకు దోశ, రెండు ఇడ్లీ వడ రాంబాబు, ప్లేట్ పూరి రాంబాబు, పెసరట్టు ఇడ్లీ రాంబాబు, రాంబాబు నాకు ఐస్ క్రీమ్ రాంబాబు, ఓ ప్లేట్ ఉప్మా రాంబాబు, నాకు స్ట్రాంగ్ కాఫీ. ఎంత రాంబాబు అయితే మాత్రం అతనికున్న రెండు చేతులతో మీరు చెప్పినవన్నీ ఒకేసారి ఎలా తీసుకొస్తాడయ్యా? తెచ్చాను సార్. ఏమైంది? నాకు జాబ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్. ఏంటి బాబాయ్, ఈ ఆర్థిక పరిస్థితుల్లో అల్లుడు స్కూటర్ కోసం కబుర్ చేశాడు రాంబాబు. లేటెస్ట్ మోడల్ స్కూటర్ మార్కెట్ లోకి రావడానికి 6 నెలలు పడుతుందని చెప్పండి, ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. అలాగే. ఏం రెడ్డి గారు, ఆవిడకి మా మీద అనుమానం ఎక్కువైపోతుంది రాంబాబు. మరి నిజమే కదా, ఆ క్లబ్ డాన్సర్ వదిలేసి తప్పైపోయింది క్షమించని మీ ఆవిడ కాళ్ళు పట్టుకోండి, అనుమానాన్ని తీరిపోతాయి. తినండి. ఏయ్ వాటర్. ఓకే. హలో సార్. ఏంది అయ్యా రాంబాబు, జాదుగారి ఈ హోటల్లో ఉన్నదో నీ చేతుల్లో ఉన్నదో తెలియదు గాని, ఈడికెళ్ళి పార్సిల్ తీసుకొస్తేనే ఈ స్కూల్కి పోతామని నా 3 ఫ్యామిలీస్ పోరగాళ్ళు హర్తాలు చేస్తుండ్రు. కానిస్టేబుల్ని పంపిందమా అంటే దీని తల్లి వాళ్ళే సగం తిని బారి నూపుతారు. అందుకని నేనే వచ్చిన. కట్టుకోవచ్చు. ఒక చిన్న సజెషన్, మీరు మీ ఉద్యోగమైన మానేయండి లేదా 2 ఫ్యామిలీస్ అయినా కట్ చేయండి. అరే ఆంజనేయులు, రాంబాబు సంటూ మడిసి దొరికేది చాలా కష్టమయ్యా. ఎగ్దమ్ గోల్డ్ వాడిని జర మంచిగా చూసుకున్నావు అనుకో, వచ్చే ఏడాది కల్లా లాడ్జింగ్ కూడా పెట్టవచ్చు. చూడండి ఎస్ఐ గారు, మనం ఎవ్వరి మీద ఆధారపడాల్సిన పని లేదు. నాది మూలా నక్షత్రం 4వ పాదం. నేను మట్టి ముట్టుకుంటే బంగారం అవుతుంది, బంగారం ముట్టుకుంటే మట్టి అవుద్దా? అరే దమా ఖరాబ్ అయింది అబ్బాయి. కండ్లబడని గ్రహాల మీద కాదు అయ్యి భరోసా పెట్టాల్సింది, తాకత్తున్న మనుషుల మీద. వాళ్ళని అలెక్ట్ చేసుకోకూడదన్న దమాకు నీకుండాలి. సరేది, నేను తల్లి బిల్లు ఎంత అయింది? 18 రూపాయలు. 18 రూపాయలేనా? మిగతా 82 రూపాయలు 100 రూపాయలు నోట్ ఇస్తా. మహాప్రసాదం ఇస్తానన్న మాట విని చాలా కాలం అయింది. వస్తా. ఆ నోట్ ఇవ్వలేదు. అరే పెళ్లి తారీఖు నాడు జీతం తీసుకోగానే తీసుకో బాయ్. నేనెవరిని? ఎస్ఐ దస్తగిరి గారు. నికాసైన నైజాం మనిషిని. నేను ఎడికి పోతా? పోతే నే పోతా. గుడ్ మార్నింగ్ సార్. డ్యూటీలోనే ఉన్నా కదా, నడుస్తుంది. రాంబాబు, సూర్యాల ముగ్గురు దగ్గర, సూర్యాల ముగ్గురు దగ్గర ఆ కిళ్ళి కుట్టు అబ్బులు గడ్లేడు, వాడు నన్ను చూసి కన్ను కొట్టాడు. చెల్లెలు ఒక్కటిద్దాం అనుకున్నాను కానీ అల్లరవుతి కదా, వాడు అసలే కేశవరావు మనిషి, నేనే కన్ను కొట్టానని అందరితో చెప్తాడని ఊరుకున్నాను. ఇలా రా. ఏమిటా మీద మీదకి ఎక్కేయటం? మా సర్వర్ తో నువ్వు ఇలా ప్రవర్తించడం చూస్తే మా హోటల్కి ఎంత చెడ్డ పేరు వస్తుందో తెలుసా? రాంబాబు నడని వస్తున్నాం గానీ అసలు నీ మొహం చూస్తేనే అందరికి చెడ్డ పేరు వస్తుంది. నీ మొహానికి ఫోన్ ఒకటి. వస్తా రాంబాబు. సార్ ఏమిటి? మీరు నెల జీతం అడ్వాన్స్ గా ఇస్తే మా చెల్లెలు స్కూల్ ఫీజు కట్టారు. ఏమిటి, అందరూ మంచివాడు గొప్పవాడు అనేసరికి నన్ను అడ్వాన్స్ అడిగే ధైర్యం వచ్చేసింది అనుకో? నేనే వను. నువ్వు లేనందువల్ల నా హోటల్ ఏం గోదావరిలో కొట్టుకుపోదు. కావాలిస్తే ఉద్యోగం అనే చెల్లిపా. ఆరు పెసరై. ఇదో బాబు త్వరగా లాంచ్ చేయండి అయ్యా, భద్రాచలం చూసి బండెక్కాలి. గైడ్ లో ఎంత లాంచి కదలదు మరి. ఎప్పుడొస్తారు బాబు? వాళ్ళు అప్రోల్ కోతుల్లో కూకున్నారు, ఆడు ఇక్కడే ఉంటాడు. వీళ్ళు ఇక్కడి నుంచి కదిలితేనే గానీ ఆడు కనపడ్డ మనకి. ఇవాళ రేపు రండయ్యా, మాకు టైం అవుతుంది. ఏంటి వెళ్ళాలా? వెళ్తే మా బాకీ ఎవడిస్తాడయ్యా? నువ్వు ఇస్తావేకి. మా కనపడేదే సంవత్సరాలు ఒకసారి ఆయన ఇక్కడే పట్టుకోవాలి. ఆ రాందే మేము ఇక్కడ నుంచి కదలే కదలమయ్యా. వెళ్ళిపోయారు. ఇట్టు ముద్ద అప్పులో వెళ్ళిపోయారు. ఎక్కడన్నా త్వరగా రాయా. భక్తులారా వచ్చేసాను. నాయనలారా, మీ అందరికీ తెలుసు నేను ఈ భద్రాచలం లాంచి గైడ్ ని. నా పేరు విష్ణుమూర్తి. నా గురించి నేను చెప్పుకోకూడదు కానీ అసలు మ్యాటర్ ఏంటంటే, నేను రామాయణంలో గుహుడు లాంటి వాడిని భక్తులను గోదావరి దగ్గరికి చేరుస్తాను. ఆ భద్రాచల కోదండరాముడి యొక్క పుట్టు పూర్వోత్తరాలన్నీ చెప్తాను. గోదావరిలో ఏ స్థలానికి ఏ మార్చి ఉందో చెప్తాను. గోదావరిలో ఎక్కడ లోతుగా ఉంటుందో ఎక్కడ మెరగ్గా ఉంటుందో చెప్తాను. ఊళ్ళో మీరు ఎక్కడ మకాన్ చేస్తే మీకు సౌకర్యంగా ఉంటుందో చెప్తాను. మీరు ఎక్కడ భోంచేస్తే రుచిగాను చవకగాను ఉంటుందో చెప్తాను. ఏ రైలు ఏ వేళకి ఎటువైపు వెళ్తుందో చెప్తాను. ఈ వివరాలన్నీ మీ అందరికీ చెప్పినందుకు తల ఒక్కటికి 5 రూపాయలు 5 రూపీస్ ఓన్లీ వసూలు చేస్తాను. ఇప్పుడు భద్రాచలం లాంచి బయలుదేరుతోంది. ఒకసారి రాముల వారికి గోవింద కొట్టండి. అసలు మ్యాటర్కి వస్తాను. శ్రీరాములు వారు చిత్రకూట పర్వతానికి వెళుతూ షార్ట్ కట్ లో అంటే బంగారు లేడి మ్యాటర్కి ముందన్నమాట. అదిగో అక్కడ మకాన్ చేశారు. అలా చూడండి, ఆ పక్కనే పెద్ద బండ కనిపిస్తోంది చూడండి. అక్కడ సీతమ్మ వారు చీరలు తుప్పుకున్నారు. అలా చూడండి, భారత కాలంలో పాండవులు వనవాసానికి వచ్చినప్పుడు ఈ గోదావరి ఒడ్డునే వెళ్తుండగా భీముడు కాలు జారి పడ్డాట, కృష్ణ భగవానుడు వచ్చి పైకి లేవదీశాట, అక్కడ పెద్ద గొయ్యి పడిందట. ఇప్పటికీ ఆ గొయ్యని కృష్ణ భీమ గొయ్య అంటారు. దాన్నే బ్రహ్మరంధ్రం అని కూడా అంటారు. అది ఏంటండి, భారతం ఇటువైపు రామాయణం అటువైపు జరిగిపోయింది అంటారు. చేచే మే నమ్మం. అపచారం అపచారం. ఏమైందిరా? మిషన్ మొత్తం చెడిపోయిందండి. కొంప మునిగింది. ఈయనేదో అప్రాచెప్ మాట అన్నాడు, లాంచ్ ఆగిపోయింది. ఎదురా సుడిగుండాలున్నాయి. మొన్న నైజీరియా వాడ పులుసులో వంకాయల బుడుక్కుని ఇక్కడే మునిగిపోయింది.
భక్తులారా, మీరెవ్వరూ ఏమీ భయపడకండి. పంతులు గారు వాళ్ళు హడిల్ చచ్చే మ్యాటర్ చెబుతారు ఏమిటండి? ఏమన్నా విరుగుడు మ్యాటర్ ఉంటే చెప్పండి, ఇప్పుడు మేము ఏం చేయాలి? ఏముందండి, గంగపోత్ చేయాలి. మీరు 100 ఇవ్వండి, భక్తులందరూ తల 10 రూపాయలు ఇస్తారు, చేసేస్తాను. నా 100. ఓం గంగే జయమనే జయవ గోదావరి సరస్వతే నర్మదా సింధు కావేరే దళేస్మిన్ సన్నిధిం కురు. కావేరే తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ భాగీరథే మహానద్యా పంచగంగా ప్రకీర్తితా. ఓం శాంతి శాంతి శాంతి. యంత్రే ప్రారంభే శుభే మోటరదులు. ఏమిటో ఆదాయం బొత్తిగా చిక్కిపోతోంది. చూసుకుందాం నేను. పంతులు గారు, నువ్వు భక్తుల దగ్గర ప్యాసింజర్ల దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు, కంప్లైంట్ వస్తున్నాయి. కొంచెం నెమ్మదిగా మాట్లాడవయ్యా బాబు. ఎందుకు మాట్లాడవయ్యా? ఇది కేశవరావు గారు పాడిన రేవు, కంప్లైంట్లు వస్తున్నాయి. సరే, మ్యాటర్ ఏంటి? కంప్లైంట్లు వస్తున్నాయి. ఇప్పుడు కంప్లైంట్ రావట్లేదు. కంప్లైంట్లు వస్తున్నాయి. ఇప్పుడు కంప్లైంట్ రావట్లేదు. బాబాయ్ వస్తున్నా. పెసరట్లు కాలిపోతున్నాయి. రాంబాబు, సుఖం నేను నా జీవితంలో సంతోషంగా ఉండేది ఎప్పుడంటే అభిమానంతో నువ్వు ఇచ్చిన పెసరెట్లు ప్రశాంతంగా గోదావరి మధ్యకెళ్ళి తిన్నప్పుడు. గోదావరి మధ్యన బాబాయ్ ఇల్లుందిగా. అది కూడా ఒక ఇల్లేనా? అక్కడ మ్యాటర్ చూడు. తండ్రి వెంకన్న, కాకెత్తుకుపోయిన నేతిగిన్ని దొరికితే పక్కింటి పనికుర్రాడి గుండు కొట్టిస్తానన్నానా? దొరకలేదు. ఆవిడ మా అమ్మ. రోగానికి మొక్కులు, ఐశ్వర్యానికి ముడుపులు, పూజలు, నోరు మా అమ్మకని పెట్టిన ఖరీదైన ఫార్ములా. అబ్బో, వడ్డాణం కొలత పెద్దదే వచ్చింది. ఆవిడ నా శ్రీమతి, పేరు శీలవతి. బాగా డబ్బున్న వాళ్లకు ఉండవలసిన అన్ని కోరికలు ఉన్న మనిషి. తన మొగుడు లాంచీ రేవులో చాలీ చాలని జీతంతో చిన్న ఉద్యోగాన్ని, అది కూడా టెంపరీ అనే సంగతి మర్చిపోతుంటుంది. ఇక్కడ బ్రాకి లంగాకి మ్యాచింగ్ కుదరట్లేదు, అస్సలు కుదరట్లేదు తెలుసా? అమ్మో, మా కాలంలో చీరకి జాకెట్కి మ్యాచింగ్ చూసుకునే వాళ్ళం. మీ కూతురు చూసారా? ఓసిని సిగ్గు బొగ్గులవ్వ, లంగాకి బాడీకి మ్యాచింగ్ ఏమిటే? రేపు పెళ్ళయ్యాక మ్యాచింగ్ కుదరలేదని మొగుడిని కూడా వదిలేస్తావా? సర్లే, హారత్ తీసుకో, ద్వాదశ గడియలు వచ్చేస్తున్నాయి. మా చెల్లై విదేశీ ఫ్యాషన్స్, సినిమాలు, వారపత్రికలు అంటే చెవి కోసుకుంటుంది. కానీ వర్షం వస్తే మా నట్టిల్లు కురుస్తుంది అని ఎప్పుడూ గుర్తుకు తెచ్చుకోదు. హారత్ తీసుకో. అమ్మమ్మా, ఆ అరుపులేమిట్రా? నీ అమ్మకడుపు మాడా, నీ గొంతు నొక్క. నొక్కుతావమ్మమ్మా, నొక్కుతావు. తరతరాలుగా యుగ యుగాలుగా మీలాంటి మూఢ భక్తులు నాలాంటి హేతువాదుల గొంతు నొక్కుతూనే ఉన్నారు. మతం మత్తుమందన్నారు. రోడ్డు మీద ఉండే మైలురాళ్లు, వంటింట్లో ఉండే రుబ్బురాళ్లు కూడా మీలాంటి అజ్ఞానుల వల్ల దేవుళ్ళైపోయాయి. మా మేనలుడు మా ఇంట్లోనే ఉంటాడు, ఎప్పుడూ ఏదో అరుస్తూ ఉంటాడు. దాన్నే విప్లవం అనుకోమంటాడు. ఏమిటమ్మా మ్యాటరు, అంత దూది ముందేసు కూర్చున్నావు? వచ్చే శుక్రవారం రోజు మా ఇంట్లో లక్షత్తులను ఉందిగా. బంగారు వ్యాపారం వడ్డానికి అర కేజీ చాలట. అర్ధ కేజీ ఏమిటి, పూర్తి కేజీ చేయించు. గర్భవతి కదా, మొక్కరాడు పుడితే మువ్వులు మొలతాడు, మురుగులు చేయించవచ్చు, ఆడపిల్ల అయితే అన్ని ఆభరణాలు చేయించవచ్చు. చాలు ఎండి పెట్టకారం, కారింగ్ గదిలో చేయిస్తానన్నారని అడిగాం. నీ ఊపిరితిత్తుల్ని ఒత్తులుగా చేసి వెలిగించే ఒక తల్లి, నీ నెత్తురిని అత్తరగా పూసుకునే ఒక చెల్లి, నీ చెమటని వడ్డానంగా చుట్టుకునే ఒక భార్య, వీళ్ళందరి దురాగతాలని ఖండిస్తూ అప్పు చేసి ఓ డప్పు కొనిస్తే అది వాయించుకుంటూ వీధులమ్మడ తిరిగే ఓ మేనలుడు, అది ఈ కొంప తాలూకు మేటర్. ఏంది భయ్, ఆ కోతులు గిట్ట ఆడుతున్నాయా? ఇంది తమాసు చూస్తున్నాయి భయ్. అగో ఏంది భయ్, సూటు బూట్ వేసినో, గుడంబ తాగినో, నువ్వు తాగినో లెక్క ఉండాలి. ఏంది లొల్లి, ఏంది పబ్లిక్? గోదావరి బ్రిడ్జ్ కొంటాను అమ్ముతావా? ఏంది బ్రిడ్జా, నీ అబ్బ సొత్తు అనుకున్నావా? ఏంది సర్కారు నిన్ను నన్ను తోలుకపోయి నూగుతారు. ఎక్కువ మాట్లాడావు అంటే ఈ గోదావరి కొంటాను. ఆకాశం కొనవానే అమ్ముతావా? కొంటాను. అడ్వాన్స్ నిన్ను తోలుకపోయి స్టేషన్ లో పెట్టి నాలుగు తగిలిస్తే గాని తొమ్మకి రావు. లేవు లేవు, నీ అబ్బా లేవు, మస్తు మనిషిని ఆవేది తల్లి నడు. పార్థు నేను రా, రాంబాబుని. రాంబాబు? అవునరా, నేనే. ఏంది వీళ్ళ దోస్తానా? అరే నడు.
నా ఫ్రెండ్ సార్, క్లాస్మేట్, పెద్ద కోటీశ్వరుడు. ఎందుకిలా తయారయ్యాడో తెలియలేదు. వదిలేస్తే తీసుకెళ్తాను. అరే రిపోర్ట్ రాసేసినా బాయ్ సార్. ఆ రిపోర్ట్ కొట్టేస్తే రేపు పొద్దున మంచి టిఫిన్ చేయొచ్చు. అమ్మగారికి ఊతప్పు మీకు పెసరట్టు నేతేస్తాను సార్. మరి సెకండ్ ఫ్యామిలీకి మిరపకాయ బజ్జీలు? ఏ సెకండ్ ఫ్యామిలీ? పెద్ద పెద్ద మిరపకాయ బజ్జీలు లేదేస్తాను సార్. ఏంటి బాయ్ రాంబాబు, నెలాఖరుకు మంచి కేసు దొరికింది అనుకుంటే అట్టం పెడతాం మిరపకాయ బజ్జీలును. సరే తోలుకపా. ఈసారి బ్రిడ్జి కొంటా, గోదావరి కొంటా, రైల్వే స్టేషన్ కొంటానంటే బొక్కలన్నీ చోర చోర చేస్తా. లాభం రెండు మూడు నాలుగు అంతే. ఏంటి 50 తగ్గించారండి? కేశవరావు గారు అన్సీజన్ కదా అని వర్కర్స్ అందరికి 50-50 తగ్గించమన్నారు. మరి సీజన్ లో బాగా డబ్బులు గుంజుకున్నప్పుడు మాకు ఏమైనా 50 పెంచారేంటి? మరి ఇంకో మాట ఏంటి మ్యాటర్? కేశవరావు గారు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ నిలబడుతున్నారు. అసెంబ్లీకా? ఆయన చేపట్లు తప్ప ఓట్లు పడతాయా? మాట్లాడవసరం. ఇదిగా రేవు రేవుకి పాంప్లెట్లు పంచి పెట్టమని 40,000 పంపించారు. నువ్వే పంచి పెట్టాలి. మరి 40,000 నేనే పంచాలా? పంచుతాను. ఏది ఏమైనా సరే ఈ రోజు బాకీ వసూలు చేసి ఇక్కడి నుంచి కదలాల్సింది. ఇవాళ జీతాల రోజు అండి. ఇవాళ తప్పితే మళ్ళీ 4 రోజుల దాకా వాడు దొరికినా ప్రయోజనం ఉండదు. ఓసు వసుకో రాజా, మెట్టు దిగారా మటలు అయిపోతా. ఇది కేశవరావు గారు ఆఫీసు. ఇట్ల మూత మా ఆఫీస్ లో ఉన్నప్పుడు మా మనిషి బయటకు వచ్చిన తర్వాత మేస్ట్ వచ్చినట్టు చేసుకోండి. అడుగు ముందు కేశవరావు మటలు అయిపోతా అంతే. నువ్వు ఇక్కడే ఉండి. ఏమిటి అరుపులు కేకలను? ఆగండి, మీరు వెళ్ళండి. మీరు వెళ్ళండి చెప్తాను. మనం అనుకున్నట్టు 40,000 రెడీ చేయండి. నా ఇదిగో ఇలా రండి. ఏమిటయ్యా అల్లరి ఆర్భాటమును? ఇదిగో నా జీతం 400. మీ బాకీ తీరిపోయినట్టేనా? మీ వడ్డీలు తీరిపోయినట్టేనా? ఎందుకు వచ్చిందండి? నేను కేశవరావు గారితో దెబ్బలాడి లాంగ్ టర్మ్ ఫీజు కింద 40,000 రూపాయలు తీసుకుని నేను నన్నగా ఆఫీసులో ఇచ్చాను. మీరు వస్తే ఇచ్చేమని. అయ్య బాబు నిజమే. అబద్ధం ఆడవలసిన గర్భ నాకేం వచ్చిందయ్యా? ఇదిగో రాములు గారు 40,000 రెడీగా ఉందా? మనోళ్ళు వస్తున్నారు, ఇచ్చేయండి. పనిచేసుకుంటారు. పొరపాటు అయిపోయింది బాబు, నీ జీతం నువ్వే ఉంచుకోవాలి బాబు. ఇదిగో మన మధ్య బాకీలు తీర్చేస్తున్నాం కదా, రుణానుబంధం తీరిపోయింది అనుకోవద్దు. ఈ బంధం ఇలాగే 10 కాలాల పాటు కొనసాగాలి. ఈ శుభ సందర్భంలో మీరు చెరువు అందిస్తే అలాగే. చూడు ఇందా కోపడ్డామని ఏమి అనుకోకు. ఆ ఇష్టమూర్తి గారు చెప్పిన 40,000 ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం. అలాగే ఇది పెద్దాపురం రేవులో పంచిపెట్టు, ఇది తాటిపాక రేవులో పంచిపెట్టు, ఇది మండపేట రేవులో పంచిపెట్టు, ఇది ఏలూపూర్ రేవులో పంచిపెట్టు. ఈ బాగా పంచితే రేపు మళ్ళీ ఇస్తాం. ఏంటి ఈ అలచన పాంప్లెట్లు? కంప్లైంట్లు వస్తున్నాయట్రా. అవును వస్తున్నాయండి. మామయ్య ఇదిగో నీళ్ళు కాళ్ళు కడుక్కో. ఇదేమిట్రా రక్తపు జలమా? నెత్తుటి నీళ్లతో నేను కాళ్ళు కడుక్కోను. మామయ్య నేను ఆ ఉద్యోగం మానేశాను. అదేమిట్రా అష్ట కష్టాలు ఇప్పుడు సంపాదించి ఆ బూర్జీ వాళ్ళ మధ్య తలెత్తుకుని బ్రతకలేకపోతున్నాను మావయ్య, అందుకే నా ఉద్యోగాన్ని తన్నేసి వచ్చాను. ఈసారి ఏ శ్రమజీవుల దగ్గర ఉద్యోగానికి ట్రై చేస్తాను, తలెత్తుకు బతుకు. కానీ కొంపలో నీళ్లన్నీ ఎరుపు చేసేయకు, అది మ్యాటర్. అన్నయ్య అయ్యో ఎండ్లో వచ్చావా, చాట పట్టింది చూడు. ఏంటి మ్యాటర్? ఏమి లేదన్నయ్య, ఇంట్లో కూర్చుంటే ఒకటే బోర్ కొడుతుంది. అయితే పని చేయి, మీ వదిన రోజు వంట సాయం చేయి. అది కాదన్నయ్య, ఆంధ్రపత్రిక, జ్యోతి చిత్ర, సినిమా రంజని, విజయ చిత్ర వీటన్నిటికి సంవత్సరం చందా కట్టాలి. మొత్తం కలిపి 1,000 రూపాయలు కూడా అవదు. అంతే కదా, ఓ 2 వారాలు వెయిట్ చేద్దాం. ఈలోగా వీటిలో స్టాండర్డ్ అయిన పత్రిక ఏమిటో చూసి సంవత్సరం చందా ఏమిటి, 5 సంవత్సరాలకి చందా కట్టేద్దాం. అది మ్యాటర్. చెయ్యి చాపు. చాచాను. దేవుడు విభూతి కళ్ళకద్దు. అద్దుకున్నాను. ఏంటి మ్యాటర్? ఉండిలో కాళ్ళు చేతులు వేస్తానని మొక్కుకున్నాను. ఎవరివి? నావా? అమ్మా ఓ పని చేయవే, ఈ తలకాయ ఉండిలో వేసేయడానికి వీలవుతుందేమో ఆలోచించు. అపచారం అపచారం. అది మ్యాటర్. రండి ఫోన్ చేయండి. ఏమిటి మ్యాటర్? ఏమిటో చెప్పేస్తే అన్నం కలపాలా అక్కర్లేదో ఆలోచిస్తాను. సర్లే ఊరుకోండి, లేనిపోని ఆలోచించకుండా ముందు ఫోన్ చేయండి. తిన్న తిండి కూడా వంట పట్టదు. ఈ కొంపలో ఎప్పుడు నన్ను స్థిమితంగా ఉండనిచ్చారు? ఏవేవో ఆశలు కోరికలు మీవి, అవి తీర్చలేక చచ్చేది నేను. అది కాదండి, పక్కింటి సుబ్బారావు గారికి ఒంట్లో బాగోలేదట. అలాగా పాపం. అందుకని ఆయన ఫియట్ కారు చౌకగా అమ్మేస్తున్నారు. మనం కొందామా? మనమా? కొన్నామన్నాడా జబ్బు నాకొస్తుంది. ఆ తర్వాత వైద్య సహాయానికి డబ్బు కావలసిన మన కారు కొన్నాను కూడా ఎవడ ఉండడు, గుర్తుంచుకో. చల్లే భోంచేయండి. ఈ కొంపలో భోంచేయడం కన్నా గోదావరి రోడ్డుకి వెళ్ళి మరమరాలు తినడం బెటరు. అది మ్యాటర్. వీళ్ళని చూస్తుంటే ఆడ వాతావరణమే కనపడటం లేదే. ముట్టుకుంటే అంటుకునేలా ఉన్నారే గాని డబ్బు మాత్రం అంటుకునేట లేదు. మనలో మనకి హ్యాండ్స్ అప్ లేదు సార్. అది సరే, మన పూరి ఎలా ఉంది? జబర్దస్త్ ఉన్నది. దట్ ఈస్ రాంబాబు స్పెషల్. సరే గాని బాయ్, దొంగలు లెక్క చెట్టు చాటుకెళ్ళి తొంగి తొంగి చూస్తున్నావు. ఏంది కదా, ఏ పూరికైనా లైట్ కొడుతున్నావా? ఏంది అబ్బే, అదేం లేదు.
ఈ ఉమెన్స్ కాలేజ్ లో ఒక పిక్నిక్ ఆర్డర్ వచ్చింది, అమ్మాయిలు చూసి అట్లు ఏమని బాబాసనని పంపించాడు, అందుకే అట్లు వేద్దామని వచ్చాను. అది సరే, మీరెందుకు వచ్చారు? ఏం చెప్పమంటావు బాయ్, గదో పెద్ద కహాని. నేను ఇదే కాలేజీలో చదివేటప్పుడు పోరిక లైట్ కొట్టిన మీ తల్లి ఆ పక్క పెంచోడు దానికి సిచాన్ చేసి లేవ తీసుకుపోయిండు. ఆమె ఏడనే పొంతులమ్మ పనిచేస్తాంది, కనీసం కళ్ళతో చూసేనా జర ఖుషి అవుదామని శుక్రవారం శుక్రవారం ఏడనే డ్యూటీ వేయించుకుంటున్నా. అవు, ఇప్పుడు పోయింది ఆ ఎర్ర జాకెట్ వేసుకున్న పోరి. ఎట్లున్నది ఆ ఎర్ర జాకెట్? బ్రహ్మాండంగా ఉంది. జోలికి పోకు గదిల్లి, మిగతా కాలేజ్ ఎంత నడుస్తుంది. ఎవరా అమ్మాయి? దుగ్గిరాల కేశవరావు కూతురు. ఓహో, ఆయన గారు దోచుకున్న సొమ్మంతా దాచుకోబోయే ఏకైక పుత్రిక అన్నమాట. వావ్, 13వ తేదీ. ఎంత తీన్! రే, 13వ తారీఖు ఇదంతా డిడిటి చెల్లించాలి రా. ఆ రోజు రేవులో నిప్పులు ఉండడానికి ఇల్లగా. రామా పరంధామ, ఇట్లు బుత్తి నీకోసం ఎదురు చూస్తున్నా. ఏంటి మ్యాటర్? మినిస్టర్ గారు ఫ్యామిలీ తోటి వస్తున్నాడా? పోలవరం, కోనవరం, భద్రాచలం, అన్నవరం, అంత్రేది అన్ని నువ్వే చూపించాలి. ఆ రోజు మాత్రం కంప్లైంట్ ఉండదు. ఇంతగా ఎప్పుడు వస్తున్నారు? 13వ తారీఖు. ఆ రోజే తగులడా? ఎవరక్కడ వచ్చేసాడు? మినిస్టర్ గారే. పియ్యే, మరి అంత సౌండ్ ఇచ్చాడు? ఇదేనా వడల రేవు? కాదు కాదు, లాంచీల రేవు. తమరెవరండి? నేనే మినిస్టర్ గారి పియ్యేని. ఏ పోర్ట్ఫోలియో తాలూకు మినిస్టర్ గారు సార్? నేను చెప్పను, చెప్పను కానీ చెప్పను, నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏ పోర్ట్ పోలియో చెప్తాను కానీ కారు దిగనివ్వా, మర్యాద చేయవా, దండయ్యవా, అసలు ఎవరో చెప్పు. నీ గురించి అసెంబ్లీ మాట్లాడిస్తాను. అదేంటి సార్, నేను మీరు మినిస్టర్ గారు ఎక్కే లాంచీకి గైడ్ని సార్. సరే, ఫాలో మీ, దెర్ ఆర్ సెవెరల్ డీటెయిల్స్ టాకింగ్ విత్ యూ. మీతో కొంచెం ఫ్యాక్ట్స్ మాట్లాడాలి. మాట్లాడొచ్చా? టెల్ మీ. మీ పేరు మర్చిపోయాను గురుగారు. ఎస్, పానకాల స్వామి గారు. ఈ మధ్య మీరు 5-6 లకారాల దాకా నొక్కేశారని జనంలో వదంతిగా ఉంది. అబద్ధం. 3 కాకపోతే 2, మాకెందుకండి? రేపు 13వ తారీఖున మీరు వస్తున్న సందర్భంగా నల్ల జెండాల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు కుర్రాళ్ళంతా, మీకు నచ్చనగా ఆ వేళ చెప్పండి, అంకే వాళ్ళు సంతోషిస్తారు. 13న? అవును, నల్ల జెండాల ప్రదర్శన. ఎస్ సార్. మేడం రండి సార్, 17న వస్తాం, 27న వస్తాం. అసలు మీరు రావు? రండి సార్, మంత్రి గారు ఉంటారు, సంతోషిస్తారు, జనం ఆనందిస్తారు, తప్పకుండా రండి. ఏమిటైంది దౌర్జన్యం? అసలు మేము రామయ్యా, రామంటే రావు, క్యాన్సిల్ చేస్తున్నాం, అసలు పూర్తిగా క్యాన్సిల్ చేస్తున్నాం. సరే, ఎక్స్క్యూజ్ మీ, 100 కొట్టించండి, మీ అస్తం మంచిదట. ఈ విషయం మరి ఎక్కడ అనుకో, మింగేస్తాను. 13వ తారీఖు మేము రావట్లేదు. కంప్లైంట్ వస్తున్నాయి. గాడిది గుడ్డేం రావడం లేదు. ఈవేళ 100 రూపాయలు ఉండే బద్దలు కొట్టడం వెళ్ళిపోతున్నాను. ఇదేంటి, నన్నెందుకు ఇక్కడ తీసుకొచ్చారు? కిడ్నాప్. కిడ్నాప్? యా, ఇది మామూలు కిడ్నాప్ కాదు, ఈ ప్రపంచమే గడగడలాడే కిడ్నాప్. అవును, కిడ్నాప్ అనేది 64 కళల్లో ఒక గొప్ప కళ. వావ్, వాట్ ఎ థ్రిల్. సినిమాలో అలాగా నన్ను ఎవరైనా కిడ్నాప్ చేస్తే ఎంత బాగుందని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. థాంక్స్. నో మెన్షన్. థాంక్ యూ వెరీ మచ్. అలాగే మమ్మల్ని గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? బోల్. మహాచోర్ మల్కా సింగ్ కి మద్దలు నేర్పింది మేమే. ఇంటర్నేషనల్ స్మగ్లర్ చార్లెస్ శోభరాజ్ కి ఇంట్లో ప్రైవేట్లు చెప్పింది మేమే. మా పని పూర్తయ్యే వరకు నువ్వు సైలెన్స్ అయిపోవాలి, లేదా డిక్కీలో పెట్టేస్తాం. ఏం గురు? అది మ్యాటర్. ఎక్కువగా మాట్లాడకండి, ముందు కట్లు ఇవ్వండి. విప్పితే పారిపోదావనా? మేం విప్పం. కిడ్నాప్ అంటే నాకు సరదా అని చెప్పాను కదా, నేనెందుకు పారిపోతాను? విప్పండి. మేం విప్పము. విప్పరా? విప్పరా? విప్పం. ఎందుకు అరుస్తున్నావు? మేమన్నా విప్పేసావా? కట్లు విప్పినా పారిపోనని మాటిస్తే విప్పుతాం. ఇప్పుడు చెప్పండి, నన్నెందుకు కిడ్నాప్ చేశారు? ఎందుకేమిటి తల్లి, కడుపుతో ఉన్న కోడిని గంపలో కప్పెడితే గుడ్డెట్టడానికి అని వేరే చెప్పాలా? మీ నాన్న పెద్ద కోటీశ్వరుడు, మీ నాన్నకు నువ్వు ఒక్కగానొక్క కూతురువి. నిన్నడ్డం పెట్టుకుని మీ నాన్న దగ్గర డబ్బు వసూలు చేయబోతున్నా. ఎంత వసూలు చేస్తారు? 2 లక్షలు. 2 లక్షలు? ఏ ఎక్కువ చెప్పండి, కావాలంటే 10,000 తగ్గిస్తాం. ఏ, నీ మొహన బొట్టు సంకల సంచి తప్ప నీ బుర్రలో ఏమీ లేదయ్యా. ఎందుకు అనుకుంటున్నారు మీరు అలా? లేకపోతే ఏమిటి, నా పర్సనాలిటీ వాల్యూ 2 లక్షల. మా డాడీకి బోల్డ్ డబ్బు ఉంది, 10 లక్షలు అడగండి. 10 లక్షలు? మాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. లెట్ ఇట్ కమ్.
మీకు 3 లక్షలు, నాకు 7 లక్షలు. నీకా? యా. చూడమ్మా, మీ ఇంట్లో ఎన్ని కోట్లున్నా, మీ ఇంట్లో నోట్లు కొట్టే ప్రింటింగ్ మిషన్ ఉన్నా, మాకు కావాల్సింది 2 లక్షలే. అది మ్యాటర్. అవును, ఎక్కువ ఇచ్చినా మేము తీసుకో, మాకు అక్కర్లేదు. మా డాడీ నా ఫారెన్ టూర్ కి డబ్బులు ఉన్నాడు కాబట్టి మీరు 10 లక్షలు డిమాండ్ చేసి నా వాటా 7 లక్షలు ఇచ్చేయండి. లేకపోతే మీరు నన్ను కిడ్నాప్ చేశారని, రేప్ చేయబోయారని పోలీసులకు ఫోన్ చేస్తాను. అయ్యో, మన కొంపం ముంచేటట్టుంది. నువ్వేం చెప్పినా మేము ఒప్పుకోం. అలాగే అలాగే తల్లి, నీ సొమ్ము నువ్వు తింటానంటే మాకడ్డేంటి? కానీ పని పూర్తయ్యే వరకు మేం చెప్పినట్టు వినాలి. సరిగా నిలబడు. ఫుడ్ ఏర్పాటు ఏంటి? ఇరానీ హోటల్ నుంచి బిర్యానీ తెస్తాం. షట్ అప్! మా ఇంట్లో కుక్కలు కూడా బిర్యానీ తినవు. నాకు మొఘల్ బిర్యానీ 2 ప్లేట్స్, చికెన్ 65 2 ప్లేట్స్, ప్రాన్స్ రోస్ట్ 2 ప్లేట్స్, తందూరి చికెన్ ఫుల్, ఫిష్ 90 ఫుల్, స్వీట్ పాన్, హనీబర్గ్ అండ్ 1 క్యారమల్ కస్టర్డ్. ఇంతకు ఏసీ రూమ్ ఎక్కడ? పైన పైన ఉందా? డౌన్ ఉంటాయా? ఉండో. కావాలమ్మా? షట్ అప్ యంగ్ బాయ్, త్వరగా ఫుడ్ ఏర్పాటు చేయండి. మా డాడీకి ఫోన్ చేయండి. ఏది లేట్ అయినా ఐ వోంట్ స్పేర్ యు. అలాగేనమ్మా. ఏమండి రాహుల్ గారు, అసలు ఆయన ఎక్కడికి వెళ్ళారు? మీతో ఏమైనా చెప్పారా? ఏమోనమ్మా, భద్రాచలం ఎగు ట్రిప్కి వెళ్ళాడు. లాంచ్ తిరిగి వచ్చేసింది కానీ ఆయన మాత్రం తిరిగి రాలేదు. రేవులో గెలగచ్చగా ఉండేవాడు. రేవు చూడమ్మా, ఆయన లేక అలా బోసిపోయిందా? రేవు ఏంటండి, ఇల్లే బోసిపోయినట్టుగా ఉంది. ఆయన మా ఎదురుగా ఉంటే అప్పో సప్పో చేసి ఉప్పు పప్పు తెచ్చుకునేవాళ్ళం. ఏమండి, ఆయన ఎక్కడైనా కనిపిస్తే ఆయన చెప్పినట్టే వింటామని చెప్పండి. ఆయన మా ఎదురుగా ఉంటే చాలు. మనిషి దూరం అయితేనే మనుషులు విలువ తెలిసేది మనుషులకి. ఊరుకోండా, మీ సొకండాలంటే వర్షప్పే. దరికేనా? దరికే ఓ ప్లేట్ పకోడీ నాయుడు గారికి. రండి మేస్టార్ రండి. కొత్తిమీర బజ్జి. ఏ కొత్తిమీర బజ్జి, ఏమిటి కావాలి పాపా? పూరినేనా? రే 4 ప్లేట్ పూరి పార్సెల్. తినండి, చక్కగా తినండి, ఆనందంగా తినండి. నా జాతక చక్రం ప్రకారం ఈ ఏడాదితో ఏళ్ళనాటి చనిపోయి శుక్రమహర్దశ ప్రారంభమైంది. ఈ వారం అంతా నా ఇంట్లో శుక్రుడు ఉంటాడు, నెక్స్ట్ వీక్ గురుడు ఉంటాడు, ఆ తర్వాత సూర్యుడు ఉంటాడు. కానీ నా హోటల్లోనే ఒక్కళ్ళు లేకుండా పోయాడు. రే ఆంజనేయులు, కనిపించని గ్రహాలు కాదురా ఇంట్లో ఉండాల్సింది. సమర్థుడైన మనిషి పక్కనుండాలి. రాంబాబు లాంటి మనిషిని వదులుకోకూడదనే బుద్ధి నీకుండాలి. శీలవతి, నిన్ను వదిలొచ్చాక ఇక్కడ నా మ్యాటర్ ఎలా ఉందో తెలుసా? వాళ్ళలోంచి తప్పించుకుని కూరదాకలో పడ్డ చేప బతుకులాగా ఉంది. కేశవరావుకు ఫోన్ చేద్దామంటే 10 రూపాయి బిళ్ళలకు కూడా ఇబ్బంది వచ్చేసింది. ఆర్థిక పరిస్థితి అంత హీనంగా ఉంది. నువ్వు చెప్పుకోవడానికి సంచిలో కనీసం పిన్ని ఫోటో అయినా ఉంది. ఆ కేశవరావు గారు కొంచెం కూడా భయపడడం లేదు. ఏదైనా ఆలోచించకపోతే మన కొంపలు అంటుకుపోయేలా ఉన్నాయి. చెల్లెలి పరిస్థితి ఏమీ అర్థం కావడం లేదు. పైగా డాక్టర్ కూడా కలవమన్నాడంట. ఎవరంటారమ్మా నువ్వు బొమ్మని? వేలపట్నం భోంచేస్తున్నావు, కంచుకంటంతో మా మీద గుర్చుకు పడుతున్నావు. నిన్ను బొమ్మ అంటే మామల చెప్పు చూడతా. ఎందుకు అరుపులు? నాకు బోర్ కొడుతుంది. ఎందుకు? ఎందుకేమిటి? అస్తమాన్ ఇంట్లో కూర్చుంటే నాకు పిచ్చి పడుతుంది. నన్ను అలా అలా బయట తిప్పండి. నా తల్లే సెకండ్ ఒకటి ఎత్తుకుని తిప్పమని లేదు. అలా కూడా అంటుంది అత్తింటికి వచ్చిన కొత్త పెళ్లి కూతురు. ఇవిడ నోరు మూసుకుని లోపలికి వెళ్ళి కూర్చో. బాబాయ్, నేను హాస్పిటల్కి వెళ్ళి చెల్లించి చూస్తాను. ఈ భావని కదలకుండా చూసుకో. భావే కాదు, క్షేమ కూడా కదలదా. అది ఏం లేదు, లోపలికి వెళ్ళి పుస్తకం చదువుకో. వస్తున్నా. మనకు పని మనిషి ఎక్కడ ఉంది? పాకింటావిడ అయ్యుంట. క్షేమ కూడా బెసడని వీల్లేదు. దోసేవయ్యా బాబు, ధర్మం బాబు, ధర్మం బాబు, తొందరగా ఇవయ్యా బాబు. ధర్మం బాబు, ధర్మం బాబు, అద్దడాలి బాబు, తొందరగా కానివయ్యా. రేయ్, చేస్తే టిఫిన్ అయినా చేయి, లేదా ముస్తన్నా ఎత్తుకో. రెండు ఒకసారి ఎందుకు చేయటం? అదేటండి బాబు, మా వృత్తి మాది, మీ వృత్తి మీది. అయినా మా వృత్తి మీరు చేయగలరండి బాబు. నాకు బుద్ధి లేకపోతే పొద్దునే నీతో డిస్కషన్ ఏమిటి? అటు మాడిపోతుంది, చూసుకోండా. ధర్మం చేయండి బాబు. తగలడు పొద్దున్నే లేదా ముష్టి బేరం. ఇదేంటండి ఆంజనేయులు గారు ఇలా అయిపోయారు? ఏమిట్రా పేరు పెట్టి పిలుస్తున్నావు? పిలిచింది నేనండి. ఏమిటి ఇలా అయిపోయారు? రోడ్డు మీద బండి ఎట్టేశారే? ఏం చేస్తాను తల్లి,
హోటళ్ళు బళ్ళు అవుతాయి, బళ్ళు హోటళ్ళు అవుతాయి. ఆ రాంబాబు నాకు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయినప్పటి నుంచి ఇలా అయిపోయాను. ఏంటో దోషిస్తా ఉంది, ఏం వేసి కాల్చావు? ఎంట్రీని వేసి కాల్చాను, నోరు మోసుకుని తిని వెదవా. ఈ ముష్టి బేరాలతో బండి కిరాయి కూడా గెట్టడం లేదు. రాంబాబు ఎక్కడన్నా కనిపిస్తే నేను రమ్మన్నానని చెబుతావా? కొడతా. అతనుండగానేమో అంతా మీ గొప్పతనమే అన్నారు. అతను మంచితనాన్ని తెలుసుకోలేకపోయారు. ఇప్పుడు తెలుసుకున్నారు కదా, కనిపిస్తే లాక్కొచ్చేస్తానులే. ఈగలు ముసురుతున్నాయి చూసుకోండి, వస్తాను. అలాగే. ఏమిట్రా అది ముస్తే? మీ బిల్లు పట్టండి బాబు. ఏమిటి శనగపప్పు? ఇవి లెక్కెట్టుకోవడానికి నా జీవితం చాలదేమో. 3 రూపాయలు ఉన్నాయా? 2 రూపాయలు సెలవు ఉండదు బాబు. మరి ఇంకో రూపాయి ధర్మం చేశారనుకోండి బాబు. బాబా ధర్మం బాబు, నేను ఈ బండి మానేసి నీ వెనకాలు వస్తే నీ తిక్కు కుదురుతుందిరా వెధవా. ఒరే ఆంజనేయులు అడుక్కుంటాడండి రోయ్. నా పరిస్థితి వస్తే మీరు అడుక్కుంటారా? అప్పుడు నేనవుతా. నాకు తమరు ఎప్పుడు ఏం చెప్పలేదండి. వాడికి నేను ఎప్పుడు పారిపోతూ ఉంటాడు హైదరాబాద్. ఇంతకి మీరెవరు? నా పేరు రాంబాబు సార్. బాగుంది. నా పేరు విష్ణుమూర్తి. బాగులేండి. నేను అనకుండా చెప్పాను కాబట్టి. పార్థు ఇక్కడ విషయాలన్నీ చూసుకోమని నాకు అప్పచెప్పాడండి. నువ్వేం చేస్తుంటావు? సర్వర్ అండి. బ్యాంకులో కొన్నాళ్ళు సర్వ్ చేశాడు క్యాషియర్ గా. నాతో డిపార్ట్మెంట్ అనే ఉందండి. ఈ మధ్యనే కలెక్టరేట్ లో పర్సనల్ సెక్రటరీగా చేశాను. కార్లో పెట్టు తీసుకురా. నేను కలెక్టరేట్ లో పర్సనల్ సెక్రటరీ అండి బాబు. 2 బెడ్లు తీసుకురా సార్. తెలియదు సార్, మామూలు ఇప్పించండి సార్. ఎందుకు? మీ టెలిగ్రామ్ కారు కన్నా స్పీడ్గా సైకిల్ మీద తెచ్చింది సార్. వారం రోజుల క్రితం నేను వస్తున్నట్టుగా ఇచ్చిన టెలిగ్రామ్ ఇప్పుడు వచ్చింది. ఇంకా నయం. నేను వచ్చాక తెచ్చావు, చచ్చగా తెచ్చావు కాదు. బతుకుండగానే తెచ్చాను కదా సార్. మీరు పేరు నోట్ చేయండి, పార్లమెంట్ లో పెట్టాలి. అలాగేనండి. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానో తెలుసా? తెలీదండి. మద్దం తెచ్చేయడానికి. కమా ఏంటి బాబాయ్, ఈ ముసలైన బావు బావును అదరగొట్టేస్తున్నాడు. అసలు మ్యాటర్ ఏమై ఉంటదంటే, ఈయనకి బాగా మురిగే పెద్ద అల్సేషన్ కుండు ఉంటది. అది చచ్చిపోయి ఉంటది. దాని మీద ప్రేమ చావక ఆరుపి ఈయన అరిచేస్తున్నాడు. అది సరే, ఈ తారా జువక్ లోపల సుశీన్కి తోడైతే ఈ ముసలానికి మనం దొరికిపోతాం. పార్క్ సార్ దగ్గర రిస్క్ లో పడతాడు. మీ పేరేంటి సార్? దీపాల పిచ్చయ్య. ఫార్లో దీక్ష అంట. ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్ సార్. అస్సలు వాటర్ దొరికి చావడం లేదు. వాటర్ ఎందుకు? మరి ఏమిటి స్నానానికి కూడా దీర్ఘన బీరే. ఇక్కడ మీరు ఎలా ఉంటారో, ఎన్నాళ్ళు ఉంటారు? ఇక్కడ విషయాలు అన్ని నచ్చితే రేపే పెడతాం, లేకపోతే ఫార్లు వచ్చేదాకా ఉండి అందరి సంగతి చేల్చి మరీ పెడతాం. ఇప్పుడు నాకు అర్జెంట్ గా ఒక ఫార్ల లెవెల్ టీ కావాలి. నేనే చేశాను, తీసుకోండి. ఎవరేమే? ఈ అమ్మాయి. నువ్వు చెప్పాలి. నేను రాంబాబు గారి మిస్సెస్. తీసుకోండి. మీదెవరమ్మా? నర్సాపురం. మాది పాలకొల్లు. ఉప్పుకారం గర్భశాల అంతా ఒకటే. అమ్మాయి, ఈవేళ నువ్వు చక్కటి భోజనం తయారు చేసి పెట్టాలమ్మా. అలాగే, మీరు అస్తమానం వస్తారా? మేము ఎప్పుడు ఉంటామా? ఏం చేయమంటారు? చికెన్, మటన్, రొయ్యలు. ఓకే. పీతలు. ఓకే. ఫిష్. వెజిటబుల్స్. అలాగే చికెన్ 65, తందూరి చికెన్, బిర్యానీ, చిల్లీ చికెన్, మసాలా అన్ని చేస్తాను. నీ ఇష్టం వచ్చిన ఉండము, నేను భోంచేసి పెడతాను. మీరు పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, వంటగానే పిలుస్తాను. నిన్ను ఫ్రూట్ సాలడ్, పులిహార మర్చిపోయాను, అవి నోట్ చేసుకోండి. అన్ని తీసుకొచ్చి వండండి. అసలు దీన్ని వండి వండించేయాలి. అది కాదమ్మా, ఇప్పుడు ఫ్రూట్ సాలడ్ విత్ ఐస్ క్రీమా, వితౌట్ ఐస్ క్రీమా అని. వన్ విత్ ఐస్ క్రీమ్, వన్ వితౌట్ ఐస్ క్రీమ్, అండ్ వన్ పుడ్డింగ్. పుడ్డింగ్ సరే, పింగుళి. మ్యాటర్ అర్థమైంది కదా, ఖరీదైన చుట్టం వచ్చాడు. రా మార్కెట్ కి వెళ్దాం. ఫోను ఫోను. హలో, నేను దుగ్గినారా కేశవరావుని. ఎవరు కావాలి సార్? ఇచ్చేయన్నానా? ఉన్నారు సార్. దీప్చా ఫోన్.
ఫస్ట్ క్లీన్ అండ్ గివ్ ఇట్. అలాగే ఓకే. ఎవరు? ఔ పిచ్చయా హియా. పిచ్చయా, నేను కేశవరావుని. కేశవరావు నువ్వా? మనం కలిసి చాలా కాలం అయింది. పిల్లలంతా బాగున్నారా? ఏం బాగుండలే, అమ్మాయి నెల క్రితమే అమెరికా నుంచి వచ్చింది. కానీ చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏమిటో ప్రాబ్లం? అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు. అమ్మాయిని కిడ్నాప్ చేశారా? కిడ్నాప్ అంటే మర్డర్ అంత భయపడిపోతాడండి. కిడ్నాప్ మీరు మాట్లాడండి. అమ్మాయిని గుర్తుపట్టడం ఎలాగా? రేపు పొద్దునే మా సెక్రటరీని పంపిస్తున్నాను, అమ్మాయి ఫోటో తీసుకొచ్చి నీకు ఇస్తాడు. ఓ ఎస్, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఫోన్ పెట్టేయాలి. మీరు ఆలోచించండి సార్, ఏదో పంపించడం అంటారేమిటి? కిడ్నాప్ చేయబడ్డ అమ్మాయి ఫోటో రేపు ఉదయం పంపిస్తానంటున్నాడు. అది రాగానే ఒక పథకం వేస్తాను, ఆ అమ్మాయిని మీరే పట్టుకోవాలి. ఓకే, పొద్దున్నే ఫోటో వస్తుంది. ఇదేం మ్యాటరు? పొద్దుటే ఆ ఫోటో పెద్ద ఆయన చేతిలో పడిందో మొత్తం గొడవైపోతుంది. పదేళ్ళు ఖాయం. నా లైఫ్ లో ఇంత సీరియస్ మ్యాటర్లో ఇరుక్కోలేదు. చిచ్చి, ఇక్కడకన్నా మా ఇంటి గోలే బెటర్ అనిపిస్తుంది. ఇంకా నా వల్ల కాదు, నేను చెక్కేస్తాను. ఓకే. ఏమయ్యా, ఎలా పైన కూర్చోబెట్టి నువ్వు కింద కూర్చున్నావేంటి? నీకేమైనా బుద్ధి లేదయ్యా, కుర్రాన్ని ప్రాసెస్ ని పంపించాలని. పొద్దుటి నుంచి ఇదే మ్యాటర్ మీద డిస్కషన్ సార్, పట్టించుకోవడం లేదు. ఏ మ్యాటర్? నీ మ్యాటర్ కాదు, నువ్వు ఊరుకో. అది సార్ మ్యాటర్. ఏమయ్యా, పెళ్ళాన్ గురించి పట్టించుకోవడం లేదు? ఎవరి పెళ్ళాన్ సార్? కమాన్ సార్, ఈ సెటప్ కొంచెం లాగిస్తాను. మొత్తం సెటప్ చేసే అర్ధరాత్రి నేనే ఇబ్బంది పడాలి. కమాన్ గెట్ ఇన్ గెట్ ఇన్ గెట్ ఇన్ క్లోజ్ ది డోర్. చూసారా, రోజు ఇంతేనండి మా అమ్మా నాన్న ఎప్పుడు మనోరాలు ఇస్తావు అని అడుగుతున్నారు. ఈయన చూస్తే ఇది వరుస. అసలు నేనంటే ఇష్టం లేదేమో అనుకుంటే. ఇష్టం లేదా? చంపేస్తాను. మీ అమ్మకి నాన్నకి నేను హామీ ఇస్తున్నాను మనోరాల గురించి. వెంటనే తలపేసుకోండి, తలపెట్టి నేను ఉంటాను. బాబు, పవన తక్కువ లేకుండా ధర్మం చేయండి. బాబు, పవన తక్కువ లేకుండా ధర్మం చేయండి. బాబు, నీకు దండం పెడతాను, అలా పక్కకి వెళ్ళి అడుక్కోరా. చూస్తుండగానే నాకు చొక్కా పోయింది, నీకు వచ్చేసింది. ఏదో ఒక రోజున మంత్రి అయిపోతావేమో అని భయంగా ఉందిరా. పో, అలా పక్కకి వెళ్ళి అడుక్కో. నీ పక్కన అడుక్కున్న పేరు ఉంటది కదా బాబు. లేదావా? అరే బుడ్డే, 10 రూపాయలు బజ్జీలు కట్టు. అరే, నిన్న యాడ్ నువ్వు చూసినట్టున్నదే. నన్ను మీరు యాడ చూసి ఉండట్లేండి. అరే, నేను చూసినా భయ్? నాది ఊరు కాదండి. యాద్ వచ్చింది. అదే సాలే, పోలీసు వాళ్ళ కళ్ళలోనే మనం కొడతావు. నిన్ను చెంచల్ కూడా జైల్లో చూసినా. బాబు, నేను ఆంజనేయుల్ని. అరే ఆంజనేయులా? ఏంది భయ్యా, గిట్లా పకీర్గా లెక్క అయిపోయినావు. చిచ్చి, చోటానికి గలీజు కొడుతున్నావు. తిట్టకండి బాబు, ఆ రాంబాబు లేకపోవడం వల్ల నా పరిస్థితి ఇలాగా అయిపోయింది. గట్లనా? ఆ రాంబాబు కళ్ళ పడితే చెప్తాలే. పైసలు స్టేషన్ కు వచ్చి తీసుకో. స్టేషన్ కి ఎందుకు బాబు దండగా? ఇది ఓసీ కేసేగా. సార్, అయ్యా దీప్జా గారు, మీకు ట్రైనింగ్ టైం అవుతోంది, తమరు వెంటనే బయట. సరేనయ్యా, అసలు ఫోటో రాలేదు, ఎవరికి టైం సెన్స్ లేదు. తమకు చిన్న మ్యాటర్ చెప్పండి. ఏమిటది? ఆయన ఏ 3వ రౌండ్లోనూ మీకు ఫోన్ చేసి ఉంటాడు. ఆయన కిడ్నాప్ సినిమాలో తప్ప బయట ఎక్కడ ఉన్నాయి సార్? అవును సార్, ముందు మీరు వెళ్ళండి సార్. ఆ ఫోటో నేను కలెక్ట్ చేసి ఆ వెధవల్ని పట్టుకుని ఆయన కూతురు ఆయనకు అప్పగించేసి నేను మీకు ఫోన్ చేస్తాను. అంటే నేను వెధవనా? ఆ మాట మీరు అనుకోవాలి, కానీ మేము అనగలమా సార్? మీరు వెళ్ళండి సార్, మేము చూసుకుంటాం. అలా జరగాలంటే ఆ ఫోటో రావాలి, అది మీకు నేను ఇవ్వాలి. ఎక్కడ దొరికాడయ్యా కాటి సీన్ లో వీరబాహు లాగా? సార్, దీపాల పిచ్చయ్య గారు ఎవరండి? దీపాల కేశవరావు గారు ఫోటో పంపించారు. ఫోటో నవ్విని మింగేస్తావా? ఈ నూరు కంగారు పడిపోతున్నారు, ఫోటో ఇచ్చే తీసుకోండి. ఇది పిల్ల తల్లిలాగుంది, దీన్ని ఎవరు కిడ్నాప్ చేశాడు? అన్నగుండులే ఉంది,
వారు రోజులు ఊరుకుంటే వాళ్లే పంపేస్తారు మేపలేక. ఇదిగో దీప్చే గారు, ఇతరుల మీద మీ ఇష్టం వచ్చిన అభిప్రాయాలు పాస్ చేసేకండి సార్. కావలసిన వాళ్ళు వింటే బాధపడతారు. అది మ్యాటర్. ఫోటో వచ్చేసింది, అంతా మేం చూసుకుంటాం. ఇక మీరు బయలుదేరండి. ఇది నా ఇల్లు, నా ఇష్టం, నేను బయలుదేరను. మావయ్య గారు కోడలు పంచబులగ్నం దాటుతుంది, వర్జు వచ్చేస్తుంది, త్వరగా బయలుదేరండి మావయ్య గారు, బండి దాటిపోతుంది. మీరు వెళ్తున్నందుకు బాధగానే ఉంది, కానీ వెళ్ళక తప్పదుగా. బాధపడకమ్మా, చూడమ్మా మా లక్ష్యులే ఉన్నావు. నీ చేతి ఉండ సుష్టిగా తిన్నాను, ఈ ఇల్లంతా నీకు అప్పచెప్తున్నాను. అదృష్టమో దురదృష్టమో ఇతను కట్టుకున్నావు, ఓకే, కానీ మీ ఇద్దరి మధ్య ఇద్దరు ఉండకూడదు. ఏం చేతండి, గొడ్డ లేకుండా చెట్టు నరికేస్తా. మ్యాటర్కి వచ్చారా, సరే పాదండి, వెళ్తాను, వారం రోజుల్లో వస్తాను. అమ్మయ్యా, ఉన్న రెండు రోజులు దూదెకిని టేకేశాడే. కాని రాంబాబు, ఆ పెద్ద ఆయన సరదా కన్నా ఆ పిల్ల నూటికి నూరు పాళ్ళు నీ పిల్లమే నాకు అనిపిస్తుంది. ఏమిటి, మన చెంచు వచ్చింది, ఇవాళ ఈ గొడవ జరిగింది. మీరు జైలుకి పోకముందే నా వాటా 7 లక్షలు వచ్చే ఏర్పాటు చూడండి.